ప్రతి గ్రామంలో కార్యకర్తలు నాయకులు ఎదగాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన వైసీపీ మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలుత నాయకులు మండల పార్టీ పరిస్థితులు, గ్రామాల్లోని ఆయా సమస్యలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి 10 మంది నాయకులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బుచ్చిరెడ్డిపాలెంని మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికే బుచ్చి నగర పంచాయతీలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారం కోసం నగర పంచాయతీలోని 20 వార్డుల్లో నాయకులు విస్తృతంగా పర్యటించాలని సూచించారు. గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా నాయకులే అధికారుల వద్దకు వెళ్లి పనులు చేయించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన వారితో పాటు నూతనంగా ఎంపికైన ఎంపీటీసీలు, సర్పంచ్లకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసులరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, బుచ్చి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సీతారామరెడ్డి, ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు. మనం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 10 మున్సిపాలిటీలు ఇచ్చారు. 10 మున్సిపాలిటీల్లో బుచ్చిరెడ్డిపాళెం నంబర్ 1 గా నెల్లూరు జిల్లాలో ఇచ్చారు. మిగతా 9 బయట జిల్లాల్లో ఇచ్చారు. మనం ఎలక్షన్స్ లో ప్రచారంలో మాటిచ్చాం, మున్సిపాలిటీ చేస్తాము అన్నారు, చేశాం. దానికి అధ్యక్షుడుగా ఇన్నమూరు నరసింహారావు గారిని అడ్వకేట్ ని ప్రకటిస్తున్నాను. దాదాపు 20 వార్డ్స్ ఉన్నాయి. రేపటి నుంచే ఈ 10 మంది నాయకులు నేను కమిటీ ప్రకటించాను. ఆ కమిటీ తీసుకుని 20 వార్డులు తిరిగి ఎవరైతే ఓదార్పు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నారో వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి కమిటీని వేసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. చాలా సంతోషం. వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్న వాళ్లే, ఆర్థికంగా బాగా బలంగా ఉన్నవాళ్లే. అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని మండలంలో పెత్తనం చేస్తా ఉన్నాడు. ఇద్దరిని కూడా మంచి మనసున్న మహారాజు ఇద్దరు గోవర్ధన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలోకి రావడం మన అదృష్టం. పార్టీ బలం పెరిగింది. తెలుగుదేశం పార్టీలో ఎందుకు ఉంటున్నారు? నాయకులు లేరు, ఏదో చిన్న చిన్న నాయకులు ఉన్నారు. వీళ్ళిద్దరూ మన పార్టీలోకి రావడం అభినందించదగ్గ విషయం. అలాగే ఇంకెవరైనా అవతల పార్టీల నుంచి వస్తామనంటే దయచేసి తీసుకోండి. గ్రామాల్లో వద్దు అనొద్దు, మొదటి ప్రయారిటీ మీకే ఉంటుంది. వాళ్ళని దగ్గర పెట్టుకుంటాం, మీకు పనులు చేస్తాం, వాళ్ళకి పనులు చేస్తాం. అందువల్ల ఎవరైనా వస్తామనంటే దయచేసి వద్దు అని మాత్రం అనొద్దు. తర్వాత బుచ్చిరెడ్డిపాళెం టౌన్ లో 1-3 తొట్టి గ్యాంగ్ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఉదయం లేస్తే బంకుల దగ్గర, అంగడ దగ్గర కూర్చోవడం, సూరా శ్రీనివాసరెడ్డి గారి గురించి కామెంట్స్ చేయడం, మన నాయకుల గురించి కామెంట్స్ చేయడం, ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు, సుబ్రహ్మణ్యం నాయుడిని పార్టీలో చేర్చుకున్నారు, పెత్తనం అంతా వాళ్ళకే ఇచ్చేస్తా ఉన్నారు, అంతా పసుపుమయం అయిపోతుందని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఆ 3 పేర్లు నా దగ్గర ఉన్నాయి. ఇది పద్ధతి అని అడుగుతున్నాను. గోవర్ధన్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం నాయుడు గారు పార్టీలోకి వస్తే మనకు బలం పెరిగింది. అవతలు ఎవరున్నారు? అంత పెద్ద నాయకులు